साथियों, आप कोरोना वैश्विक महामारी उस पर पूरी दुनिया की स्थिति को समाचारों के माध्यम से सुन भी रहे हैं और देख भी रहे हैं। आप ये भी देख रहे हैं कि दुनिया के समर्थ से समर्थ देशों को भी कैसे इस महामारी ने बिल्कुल बेबस कर दिया है। ऐसा नहीं है कि ये देश प्रयास नहीं कर रहे हैं या उनके पास संसाधनों की कमी है, लेकिन कोरोना वायरस इतनी तेजी से फैल रहा है कि तमाम तैयारियां और प्रयासों के बावजूद इन देशों में चुनौती बढ़ती ही जा रही है। इन सभी देशों के 2 महीनों के अध्ययन से जो निष्कर्ष निकल रहा है और एक्सपर्ट्स भी यही कह रहे हैं कि इस वैश्विक महामारी कोरोना से प्रभावी मुकाबले के लिए एकमात्र विकल्प है सोशल डिस्टेंसिंग। सोशल डिस्टेंसिंग यानी एक दूसरे से दूर रहना, अपने घरों में ही बंद रहना कोरोना से बचने का इसके अलावा कोई तरीका नहीं है, कोई रास्ता नहीं है। कोरोना को फैलने से रोकना है तो उसके संक्रमण की जो साइकिल है उस साइकिल को तोड़ना ही होगा। कुछ लोग इस गलत फहमी में है कि सोशल डिस्टेंसिंग केवल मरीज के लिए, बीमार लोगों के लिए आवश्यक है। ये सोचना सही नहीं। सोशल डिस्टेंसिंग हर नागरिक के लिए है, हर परिवार के लिए है, परिवार के हर सदस्य के लिए है, प्रधानमंत्री के लिए भी है। कुछ लोगों की लापरवाही, कुछ लोगों की गलत सोच आपको, आपके बच्चों को, आपके माता पिता को, आपके परिवार को, आपके दोस्तों को और आगे चल करके पूरे देश को बहुत बड़ी मुश्किल में झोंक देगी। अगर ऐसी लापरवाही जारी रही तो भारत को इसकी बहुत बड़ी कीमत चुकानी पड़ सकती है। और यह कीमत कितनी चुकानी पड़ेगी इसका अंदाजा लगाना भी मुश्किल है। लास्ट टाइम पत्रिका विलेकर समावेश में నేను చెప్పినట్లుగానే मन की ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళనరో వాళ్ళు 34 మంది వాళ్ళ ద్వారా వైరస్ సంక్రమించినటువంటి మరికొంతమంది వాళ్ళు 100% అందరూ కూడా డిశ్చార్జ్ అయిపోయినారు। ఒక వ్యక్తి మన దగ్గర లేడు ఇప్పుడు। అట్లానే తొలి దశలో తొలి సందర్భంలో ఎవరినైతే మనం 25,937 మందిని వివిధ ఫెసిలిటీస్లో క్వారంటైన్లో ఉంచినామో వాళ్ళు కూడా అందరూ డిశ్చార్జ్ అయిపోయినారు। ఇప్పుడు ఎవరు కూడా లేరు మన దగ్గర। దాని తర్వాత లేటెస్ట్ టాలీ, పాతవి కొత్తవి మొత్తం కలుపుకొని
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజుతో సహా కలిపి, ఈరోజు సాయంత్రం వరకు కలిపి పాజిటివ్ కేసులు, కరోనా సంక్రమించింది అనే పాజిటివ్ కేసులు 503 లేటెస్ట్ ట్యాలీ. ఇందులో 14 మంది చనిపోవడం జరిగింది. మొత్తంలో ఈ 503లో అందులో 96 మంది క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయినారు. ఫారిన్ రిటర్నీస్ కావచ్చు, కొంత ఇండోనేషియన్ బ్యాచ్ కూడా ఒకటి ఉంది దీంట్లో, వారు కూడా అంతా కలిపినప్పుడు అంటే మొత్తం 110 మెంబర్స్ ఈ విధంగా జరిగింది. 14 మెంబర్స్ చనిపోవడం, 96 మంది పూర్తిగా నయమైపోయే వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్టివ్ కేసెస్ పేషెంట్స్ మన దగ్గర హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు 393 మంది ఉన్నారు. 393 మన దగ్గర ఇప్పుడు ఉన్నారు. క్వారంటైన్లో అంటే మర్కజ్ అంటే నిజాముద్దీన్ ఘటన తర్వాత వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి క్లోజ్ కాంటాక్ట్లో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు వగైరా వగైరా అందరినీ కూడా ట్రేస్ చేసి మనం పట్టుకున్నాం. మర్కజ్ సంబంధించిన వాళ్ళని కూడా సుమారు 1200 మందిని మనం పట్టుకొని టెస్టులను కూడా చేయడం జరిగింది. తర్వాత వారికి సంబంధించిన వారి బంధువులను కూడా పట్టుకొచ్చి టెస్టులు చేయడం జరిగింది. తద్వారా మనకి ఇవన్నీ కూడా తేలినాయి. ఇప్పుడు క్వారంటైన్లో మన వాచ్లో 1654 మంది ఉన్నారు. 1654 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కేసులు మనకు రెఫర్ కావడం తగ్గింది. కొద్ది గొప్ప 3, 4, 5 వస్తూ ఉంటే వాళ్లకు టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇంకేవాళ్ళ చివరిదాకా మిగిలిన వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళతో కాంటాక్ట్ అయిన కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న వాళ్ళు కావచ్చు, గతంలో మనకు లభించకుండా ఉంటే రిస్క్ తీసుకోలేం కాబట్టి అది చేస్తూ ఉన్నారు. తర్వాత కంటైన్మెంట్ అంటే వ్యాధి ప్రబలకుండా నిరోధించేటువంటి చర్యలు, అది కంటైన్మెంట్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాకి లిమిట్ చేయడం, కంటైన్ చేయడం. దీని కూడా ప్రజలు చాలా గొప్పగా సహకరిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో మొత్తం 243 చోట్ల చేయడం జరుగుతూ ఉంది. చాలా కఠినంగా, రాజీ పడే సమస్య లేదు. ఎందుకంటే వ్యాప్తిని ఖచ్చితంగా అరికట్టాల్సిందే, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాల్సిందే. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, జీహెచ్ఎంసీ ఇతర ప్రాంతాలలో 120, రెండు కలిపి 243 కంటైన్మెంట్ ఏరియాస్ గుర్తించి ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా దాని మీద తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మనకు. అయితే లక్కీ ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు కానీ, క్వారంటైన్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా మనం కంటైన్మెంట్ చేసినటువంటి ఏరియాలో కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా సీరియస్గా లేడు. భగవంతుని దయ, ఇప్పటికైతే నో సింగిల్ పర్సన్ ఈజ్ సీరియస్. ఆక్సిజన్ పెట్టే పరిస్థితి కానీ, వెంటిలేటర్ పెట్టే పరిస్థితి కానీ లేదు. ఈ దశ నుంచి మనకి ఇంకా సంక్రమణ తగ్గిపోతే భగవంతుడు మన్నించి ఆల్మోస్ట్ ఏప్రిల్ 24 వరకు ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మనం అందరూ కూడా క్షేమంగా ఆసుపత్రుల్లో ఉన్నవారు కంప్లీట్ క్యూర్ అయిపోయి నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ కావడం, బయట ఉన్నవాళ్ళని కూడా క్వారంటైన్లో ఉన్నవారు కూడా రిలీజ్ కావడం, ఇదంతా కూడా జరిగిపోతుంది. తదనంతరం మనకి ఉండకపోవచ్చు, కొత్త ఉప్పెన వచ్చి పడకపోతే, కొత్త ఉత్పాతం రాకపోతే మనం చాలా వరకు దీన్ని బయటపడ్డ వాళ్ళం అవుతాం. ఇది రాకూడదనే ఇప్పుడు ముంబైలో మనకు ఇప్పుడు మన దేశమే, ఇతర దేశాలు అట్లుంటే మహారాష్ట్ర నుంచి ఈరోజు వార్త వచ్చింది, ఒక్కరోజే 11 మంది చచ్చిపోయినారు అక్కడ. అండ్ రాజస్థాన్ ఓ కిట్నే నిక్లే మరి సుమేజీ ఏకీదండి, అది ఏకీదండి. రాజస్థాన్ రాష్ట్రంలో ఒకే రోజు 117 మంది వైరస్ వచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దేశంలో కొన్ని ప్రాంతాల్లో వస్తుంది. మహారాష్ట్ర మరి ముఖ్యంగా మనకు బార్డర్ ఉంది, వెరీ లాంగ్ బార్డర్, 500-600 కిలోమీటర్ ఉంటుంది. మనకు మనం కట్టుకున్నటువంటి ఆ కాళేశ్వరం బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ కాడ మొదలు పెడితే
కంప్లీట్ ప్రాణహిత నది ఆదిలాబాద్ జిల్లా చుట్టూ నిజామాబాద్ ధర్మాబాద్ ఆ ప్రాంతం నాందేడ్ అటు నుంచి మన నారాయణఖేడ్ వరకు కర్ణాటక బార్డర్ టచ్ అయ్యే వరకు మనకు ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, వెరీ లాంగ్ బార్డర్. మన బంధుత్వాలు, రాకపోకలు, వ్యాపార కలాపాలు చాలా ఉన్నాయి. ఆ బార్డర్ తర్వాత వాళ్ళ కర్ణాటక నుంచి కూడా మనకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. తద్వారా కొంచెం కఠినంగా వివరిస్తే తప్ప రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేము. అందువల్ల ఈరోజు కేబినెట్ చాలా సీరియస్గా తీసుకుని చాలా విషయాలు చర్చించి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. నేను పదే పదే ప్రజలకు ఇంతకుముందు అప్పీల్ చేసినట్టుగా మళ్ళీ ఒకసారి నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇది మన క్షేమం కోసం, మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, అందరి యొక్క మంచిని కాంక్షించి చేసే పని కాబట్టి దయచేసి గతంలో మీరు ఎట్లయితే సహకరిస్తూ వచ్చినారో ఇప్పుడు కూడా అట్లే సహకరించాలి, అందరూ కూడా సహకరించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ సామూహికంగా ఒకటి చోట చేరేటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ఇక్కడ మీరు నష్టపోతూ సంఘాన్ని కూడా నష్టపెడతారు కాబట్టి ఆ దృష్ట్యానైనా సరే నియమం పాటించాలి, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి సహకరిస్తే ఈ 4 రోజులు ఓపిక పడితే, ఒకవేళ మన అదృష్టం బాగుంటే కాలం కలిసి వస్తే ఏప్రిల్ 30 తర్వాత మనం లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తం కాకపోయినా కనీసం దశల వారీగా ఎత్తేసుకొని కొంత ముందు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను.